హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ ఈ రోజుల్లో సాయి ఆర్టిస్ట్. పైలం పిలగా మూవీ సెప్టెంబర్ 20 రిలీజ్ అయిందండి. రిలీజ్ అయ్యి మంచి సక్సెస్, అంటే మంచి టాక్తో ముందుకెళ్తుంది. నేను ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఈరోజు మా మూవీ ఇంటర్వ్యూ ఉందని నన్ను పిలిచారు. కానీ చిన్న స్పెషల్ ఏంటంటే, ఇంటర్వ్యూలో యాంకర్ని నేను, అండ్ ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరనుకుంటున్నారు, మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ ఆనంద్ గుర్రం గారు. సో ఆనంద్ గుర్రం గారితో పైలం పిలుగ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆనంద్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, మన మూవీ మంచి టాక్ వస్తుంది, వెరీ హ్యాపీ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఈ మూవీలో ఒక మంచి పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. చెప్పండి అన్న, ఏంటి పైలం పిలుగ బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి, ఎలా అనిపిస్తుంది అన్న మీ మూవీ రిలీజ్ అయ్యాక? బాగుంది యాక్చువల్గా. ఏంటి అంటే, మేము అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, మంచి అంటే ఎవరు సినిమా చూసినా చాలా మంచి నీట్ మూవీ, చాలా చక్కటి మూవీ తీశారు. అసలు తెలంగాణలో అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక అంటే ఒక చాలా ఫీల్ గుడ్ మూవీ, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ వచ్చి చూడొచ్చు. అందరు ఏమంటున్నారంటే, ఈ సినిమా పిల్లలు పెద్దలు అందరు వచ్చి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఈ సినిమా చూడొచ్చు, అంత బాగుంది సినిమా. డెఫినెట్గా మూవీ అయితే అలానే ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీ మీరు ఎప్పుడు అనుకున్నారు, ఈ మూవీ కథ మీరు ఎప్పుడు అనుకున్నారు, ఈ కథ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ మూవీ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అన్న. ఓకేనా, నన్ను ఈరోజు యాంకరింగ్ చేశారు, ఆర్టిస్ట్ అని చెప్పి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అన్ని ఛానల్స్తో అన్నిటితో ఇంటర్వ్యూస్ ఉందని పిలిచారు, బట్ నన్ను యాంకరింగ్ చేశారు. సరే అన్న, వెరీ హ్యాపీ, వెరీ సర్ప్రైజ్, నాకే కొత్తగా ఉంది. ప్లీజ్ ఏమన్నా తప్పులుంటే మాత్రం తిట్టుకోకండి, సినిమా మాత్రం చూడండి కంపల్సరీ. పైలం పిలగా రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, రైట్? చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ కథ ఎప్పుడు అనుకున్నారు మీరు? యాక్చువల్గా ఏంటి అంటే, ఇది జనరల్గా ఏంటంటే, నేను చూసిన క్యారెక్టర్స్, చూసిన ఎన్వైరన్మెంట్, చూసిన కథలు, ఇవన్నీ ఈ కథ తయారయ్యడానికి మనకి ఒక బేసిక్. ఓకే, సో బేసికల్గా ఏంటి అంటే, మనకి ఇప్పుడు పల్లెటూర్లలో ఎలా ఉంది, ఇప్పుడు పల్లెటూర్లన్నీ ఏంటి అంటే, అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే, అక్కడ ఇప్పుడు పల్లెటూరు అంటేనే వ్యవసాయం. ఓకే, కానీ ఇప్పుడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, ఈ జనరేషన్ ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారు? సో ఎక్కడికి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? చదువుకోవడం చాలా మంచిది, అందరూ చదువుకోవాలి, అందరూ ఏంటంటే పెద్ద చదువులు చదవాలి. కానీ తర్వాత ఏంటి, తర్వాత ఏం చేస్తున్నారు, విలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం, లేకపోతే ఏదైనా బిజినెస్ కోసం, సంథింగ్. మరి వ్యవసాయం, ఈ జనరేషన్ అయితే ఇంకా వ్యవసాయం చేయట్లేదు మొత్తానికి. సో మరి అలాంటప్పుడు మరి విలేజెస్ పరిస్థితి ఏంటి? రియల్గా మీరు నమ్మరన్నా, ఏంటి అంటే, చాలా విలేజెస్లో అక్రాస్ ది ఇండియా, చాలా విలేజెస్లో 50% పీపుల్ ఖాళీ అయిపోయారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఖాళీ అవుతున్నారు, పిల్లలు బయటకు వెళ్తున్నారు. సో ముసలి వాళ్ళు ఉన్న రోజులు ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు హౌసెస్ అన్నీ ఖాళీ అయిపోతున్నారు. సో మీరు మన పైలం పిలుగ ద్వారా ఊర్లోనే ఉంటే హ్యాపీ అని మీరు చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఏంటి మీరు అనుకున్న పాయింట్ ఏంటి పైలం పిలుగాలో? యాక్చువల్గా ఇది నేను ఒక డిసిషన్గా చెప్పట్లేదు, అంటే ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పట్లేదు. మీరు చూసిన లైఫ్, అది ఒక లైఫ్ని, నేను అక్కడ ఉన్న లైఫ్ని అంటే ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఓకే ఓకే, అండ్ కమింగ్ టు యువర్ లైఫ్ అన్న, బిఫోర్ డైరెక్టర్ అసలు మీరేంటి, మీ జర్నీ ఏంటి, మీ జర్నీ ఆఫ్ ప్రొఫెషనల్ జర్నీ ఏంటి? సరే, పుట్టింది కరీంనగర్లో, సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్ వచ్చాక అసలు ఏం చేశారు మీరు? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే అన్న, కమింగ్ టు ద పైలం పిల్లగా పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ అయ్యే వరకు ఈవెన్ ఎవ్రీ డిజైనింగ్ అన్నది కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఇది పేరుకే చిన్న సినిమా కానీ ప్రతి పోస్టర్ వెనకాల ఒక స్టోరీ ఉంది, దానికి చాలా మంచి ఎంప్లాయీస్ వస్తున్నాయి. ఈవెన్ నేను నా ఫేస్బుక్లో, ఇన్స్టాలో షేర్ చేసినప్పుడు కూడా పోస్టర్స్ చాలా బాగున్నాయి, దానికి ఒక థీమ్ ఉంటుంది అని అన్నారు. సో వీటనక మీ ప్రొఫెషన్కి సంబంధించి అసలు ఏంటి కథ? యాక్చువల్గా ఏంటంటే, నేను డిగ్రీ వరకు కరీంనగర్లోనే చదువుకున్నాను. ఓకే, ఒక పీజీ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ. ఓకే, ముంబై. ఓకే, యాడ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. రైట్ రైట్, అది సంగతి, అడ్వర్టైజింగ్లో ఉన్నారు కాబట్టి అంత డీటెయిల్గా ప్రతిదీ మీరు కలరింగ్ దగ్గర నుంచి దానికి ఒక స్టోరీ లైన్ వేసుకోగలిగారు. అఫ్కోర్స్ అఫ్కోర్స్ అఫ్కోర్స్. సో అక్కడ అది, దాని తర్వాత యాడ్స్ కాపీ రైటర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత డైరెక్టర్గా. ఎందుకు అనుకున్నారు డైరెక్టర్ అయిదామని? యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలని నేను యాడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాను. ఓకే, రైటర్గా వెళ్ళాను. ఓకే, దాని తర్వాత అక్కడ నుండి
ప్రొడక్షన్లోకి వెళ్ళి ఓకే డైరెక్షన్ స్టార్ట్ చేసి అక్కడ చాలా ఫిలిమ్స్ చేసి ఆ తర్వాత మీరు చేసిన ఒక యాడ్ ఫిలిం కూడా సమ్ నేషనల్ అవార్డు ఏదో వచ్చిందని మనం ఒక ఇంటర్వ్యూలో చూసాను. షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం సంథింగ్ సంథింగ్ ఓకే ఓకే షార్ట్ ఫిలిం ఓకే ఓకే అది చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్లో మనకి అవార్డ్స్ వచ్చాయి. ఓకే 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 ఆ తర్వాత రంగుల కళ అని ఇంకో షార్ట్ మూవీ కూడా చేశాను. ఓకే ఓకే అండ్ రీసెంట్గా మన బాలయ్యబాబు గారితో కూడా మంచి యాడ్ చేశారు. ఏంటన్నా ట్రైలర్ రిలీజ్లో ఆ ఎప్లాజ్ ఏంటి బాలకృష్ణ గారు? నార్మల్గా అంత పెద్ద హీరో ఒక ట్రైలర్ చూసినప్పుడు మనం వెళ్తే బాగుంది అంటారు, ఒక బయట ఇస్తారు. ఆయన ప్రతి డైలాగు మన ట్రైలర్లో ప్రతి డైలాగు రిపీట్ చేసి ఎంజాయ్ చేసి సెంటిమెంట్ కింద రెండోసారి వేయండి అనటం ఏంటి మీకు బాలకృష్ణ గారికి ఆ రిలేషన్ ఏంటి? పైలం పిల్లగా ఆయనకి ఎంతవరకు నచ్చింది, ఏమన్నారు? యాక్చువల్గా ఆయన గొప్పతనం ఉంది, నా గొప్పతనం కాదు. అయ్యో సో సార్ యాక్చువల్గా ఏంటంటే సూపర్ కోఆపరేటివ్ అంటే సూపర్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్గా. అవును. సో నేను తన సార్తో ఏంటంటే బేగా ఫస్ట్ సాయికృష్ణ సారీ సాయిప్రియ కన్స్ట్రక్షన్ యాడ్ చేశాను. ఓకే. సో అది నా అదృష్టం ఏంటి అంటే సార్ ఫస్ట్ యాడ్ నేను చేయటం. బాలకృష్ణ గారు ఫస్ట్ యాడ్? బాలకృష్ణ గారి ఫస్ట్ యాడ్. మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అది? నాకు ఆపర్చునిటీ ఏంటి అంటే మన శ్రేయస్ మీడియా నుండి. ఓకే. శ్రేయస్ శ్రీనివాస్ గారు ఇట్లా బాలయ్యబాబు గారితో నేను చేస్తున్నాను అన్న మీకు నాకు అటాచ్మెంట్ ఒకటి చెప్పనా? నన్ను ఆర్టిస్ట్ని చేసింది కూడా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారే, నన్ను మారుతి గారికి ఇంట్రడ్యూస్ చేసింది కూడా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారే. సో దట్ ఈస్ ద అటాచ్మెంట్ బిట్వీన్ అస్. సో బోత్ ఆఫ్ అస్ థ్యాంకింగ్ టు శ్రేయస్ మీడియా సీన్ అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్, నాకు ఆనంద్ అన్నకి ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు. సో అలా స్క్రిప్ట్ ఫస్ట్ రాసాము, ఆ తర్వాత స్క్రిప్ట్ నచ్చిన తర్వాత మీరు ఏం చేశారు ఇంట్లో? అంతకుముందు నేను వెంకటేష్ గారితో మెడిటేట్ చేశాను. ఓహో నైస్. సో టోటల్గా అడ్వర్టైజింగ్లోనే అంటే సో మీకు కెమెరా దగ్గర నుంచి ప్రతిదీ హ్యాండిల్ చేయటము ఇదంతా కూడా అలవాటు. సో సినిమా కొత్త కాదు? సినిమా కొత్త కాదు. సో అది అదేంటంటే తక్కువ టైంలో చెప్పాలి, ఇది 2 అవర్స్లో చెప్పారు. సినిమా కొత్తనే కాకపోతే ప్రొడక్షన్ అంటే ఐ మీన్ మేకింగ్ కొత్త కాదు. ఓకే అన్న. రైట్, కమింగ్ టు ద పైలం పిల్లగా అన్న. సో దీంట్లో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను సినిమా చూసాను మొన్న. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరో హీరోయిన్, హీరో నానమ్మ నాన్న అమ్మ. సో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి హీరో నానమ్మ క్యారెక్టర్ ఒకటి, సర్పంచ్ క్యారెక్టర్ ఒకటి, హీరో క్యారెక్టర్ ఒకటి. వీటన్నిటికీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక చిన్న థీమ్ ఉంది. సో ఇవన్నీ ఎలా మీరు ఎలా అనుకున్నారు అంటే రాసేటప్పుడే అనుకున్నారా, ఆన్ ది షూట్లో ఈ క్యారెక్టర్కి ఒక థీమ్ ఇవ్వాలనుకున్నారా, ఏంటి అసలు ఆ క్యారెక్టర్స్ని ఎలా డిజైన్ చేశారు? స్క్రిప్ట్ నుండే స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఒక్కో క్యారెక్టర్కి ఏంటి అంటే ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా ప్రతి క్యారెక్టర్కి చాలా బలమైన క్యారెక్టరైజేషన్. అవును. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మన హీరోకి తన గోల్ ఏంటంటే దుబాయ్ వెళ్ళాలి, అంబానీ అంతటో నవ్వాలి, అది మీరు ఫస్ట్ టీజర్లోనే వేసేసిండ్రు. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వచ్చి తను ఆ ఊర్లోనే ఉండి చాలా సెన్సిటివ్గా ఆ మొక్కనే అంత అలా చూసుకొని తన కళ్ళ ముందుండే ఒక అబ్బాయే కావాలని తను అనుకుంది. సో వీళ్ళిద్దరికీ లవ్. సో ఇలా మీరు ఎలా ఎలా అనుకున్నారు వీళ్ళని? గమనిస్తే ఏంటి అంటే మనకి ఒక్కో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఒక్కో అంటే ఒక సింగిల్ డైలాగ్లో మనం ఎస్ నెక్స్ట్ అదే మాట్లాడుతున్నా అన్న. డైలాగ్స్ చాలా బాగున్నాయి అన్న మూవీలో. నిజంగా నేను చెప్పటం కాదు, ఎవ్రీ డైలాగ్ కూడా చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. అంటే ఒక పూర్తి స్క్రిప్ట్ ఉంటేనే అలాంటి డైలాగులు రాయగలుగుతారు. ఒక పూర్తి కథ ఫస్ట్ నుంచి మీరు ఏం మొదలు పెడుతున్నారో లాస్ట్ ఎండింగ్ వరకు మీ దగ్గర ఒక కంప్లీట్ సర్కిల్ లేకుండా ఆ కథ రాయలేరు. సో కమింగ్ టు ద హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని కొన్ని డైలాగ్స్ నాకు చాలా బాగా అనిపించినాయి. ఈవెన్ టీజర్లో హరిశంకర్ గారు కూడా ఒక మాట చెప్పారు, సార్ కూడా ఆ మొక్కనే అంత ప్రేమగా చూసుకుందంటే మొగుడిని ఎలా అలాంటి లవ్లీ డైలాగులతో పాటు ఎమోషనల్ డైలాగులు కూడా చాలా బాగున్నాయండి మూవీలో. ఈ మూవీలో చాలా స్పెషల్ ఏంటంటే డైలాగ్స్ అండ్ మ్యూజిక్ కూడా అండి. నెక్స్ట్ మ్యూజిక్ గురించి వద్దాం, ముందు డైలాగ్స్ గురించి కంప్లీట్ చేద్దాం, చెప్పండి అన్న. ఒక్కో క్యారెక్టర్ని మనం ఒక్కో డైలాగ్తో మనం ఆ క్యారెక్టరైజేషన్ చెప్పేసాం. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఏంటి అంటే ఉద్యోగం వ్యవసాయం చేస్తే అంబానీ అవుతారో చెప్పు చేస్తా అంటారు. అంటే వాడి గోల్ ఏంటంటే అంబానీ అవ్వడం లేదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడం. వాడి ఓవరాల్ గోల్ ఏంటి అంటే డబ్బులు సంపాదించడం. డబ్బులు అంటే దాని చిన్న కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అలాంటి క్యారెక్టరేజ్. అంటే వాడికి అక్కడ ఉండడం ఇష్టం లేదు, అంతే ఊర్లో ఉండటం ఇష్టం లేదు. దానికి కంప్లీట్ ఏంటి అంటే అమ్మాయి క్యారెక్టర్.
ఏంటంటే తులసి మొక్కలాగా నాకు ఇంటి ముందు ఉండే మూడు కావాలి, అంతే ఇంట్లో ఉండే నా పక్కనే ఉండే మూడు కావాలి. అంటే వాళ్ళ నాన్న వెళ్ళి కూడా పెద్ద సంపాదించింది ఏం లేదు, హీరోయిన్ వాళ్ళ నాన్న అతను చెప్తుంది కదా నాన్న వెళ్ళి ఏం సంపాదించాడు నాకు వద్దమ్మా అని అంటాడు కదా. సో వాళ్ళిద్దరికి లవ్. సో అట్లా ఒక క్యారెక్టర్ లైన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్రం సింగ్ గారి యా చాలా మంచి క్యారెక్టర్ అన్న. సెకండ్ హాఫ్లో చాలా వరకు చిత్రం సీన్ గారి క్యారెక్టర్ మీదే కథ అంతా రన్ అయింది. సో ఎలా చిత్రం సీన్ అన్న ఎలా వచ్చారన్న దీంట్లోకి? యాక్చువల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ అది హీరోని లీడ్ చేసే క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో మొత్తం హీరోని లీడ్ చేసే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం మంచి పర్ఫార్మర్ అంటే మంచి ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ కావాలి. సో అందులో ఏంటంటే నాకు చిత్రసీన్ గారు అయితే దానికి పర్ఫెక్ట్గా దానికి అంటే ఆ చిత్రసీన్ అన్న కూడా ఇదివరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఈవెన్ తననే కాదన్న, ఇప్పుడు ఈవెన్ నేనైనా నేను చాలా వరకు అమాయకంగా ఇలా సాఫ్ట్వేర్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి నా క్యారెక్టర్ గురించి మళ్ళీ మాట్లాడదాం, స్పెషల్గా మాట్లాడదాం. సో నాతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయించిండ్రు. ఈవెన్ మిర్చి కిరణ్ గారు క్యారెక్టర్ ఆయన అన్నీ కామెడీ ఇది, ఆయనతో ఆ సర్పంచ్లో ఒక ఒక వైవిధ్యమైన రోల్, అది నెగిటివ్ అనలేము, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్టే. సో లాస్ట్లో ఆల్మోస్ట్ విలన్ క్యారెక్టర్ అయినా కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన క్యారెక్టర్ నాకేమనిపించిందంటే లాస్ట్కి క్లైమాక్స్లో అంటే నేను కథ చెప్పకూడదు కానీ తను తీసుకున్న డెసిషన్ ఏదైతుందో ఇప్పుడు తన ప్లేస్లో ఉండి ఆలోచిస్తే కరెక్టే. ఇప్పుడు వాడే ఎదగాలనుకుంటాడు కదా అవతలోడు ఎదగాలని, ఏ సర్పంచ్ కూడా అంత ఈజీగా ఎందుకు ఇచ్చేస్తాడు పోస్టు. అది నిజంగా నాకు చాలా కనెక్టింగ్ అనిపించింది అన్న. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైలాగ్ ఇంట్రడక్షన్లో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటి అంటే నీ దగ్గర పైసలు ఉంటే నన్ను సీట్లో కూర్చొని ఇస్తావా అంతే. అంటే అదేంటి అంటే ఇప్పుడు వాడు చెప్తాడు ఏంటంటే డబ్బులు ఉన్నోడిదే రాజ్యం రాజ్యం. సినిమా అంతా నేను అదే క్యారెక్టర్లో ఫస్ట్ ఆ సీన్లోనే చెప్పేశాను, డబ్బులు ఉంటే నువ్వు కింగు, డబ్బులు లేకపోతే అంటే నీ మాట కూడా నేను వినాలి అంటే ఫస్ట్ నీ దగ్గర డబ్బులు ఉండాలి. సో మన సినిమా మొత్తం అంతా అదే. హీరో కూడా డబ్బులు, వాడు హీరో కూడా డబ్బులు ఎందుకు సంపాదించాలనుకుంటాడు, వాడు నేను గొప్పని అవ్వాలి అంతే, వాడి మాట వినాలి అంటే ఎవడైనా ఈ ప్రపంచంలో ఎవడైనా ఏంటంటే డబ్బు గురించి ఆలోచిస్తాడు అంతే. నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీ మాట వింటాడు ఒకటి అంతే. సో మన ప్రతి క్యారెక్టర్ ఏంటి అంటే దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది డబ్బు చుట్టూ, అది నెగిటివ్ రోల్ అయినా ఈవెన్ ఇప్పుడు మీ క్యారెక్టర్ అయినా. సో ఈవెన్ చిత్రం సింగ్ గారి క్యారెక్టర్ అయినా ఎవరి క్యారెక్టర్ అయినా ఆ డబ్బు గురించే తిరుగుతుంటారు. అండ్ మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది డబ్బింగ్ జానకి గారి క్యారెక్టర్, నాన్నమ్మ క్యారెక్టర్. అండ్ ఆమె చాలా బాగా చేశారు. అంటే ఇంతవరకు ఆమెతో ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాలో అంత ఫుల్ లెంత్ రోలు అంత ఎనర్జెటిక్గా ఎవరూ చేపించలేదు, అదొక సాహసమనే చెప్పాలా వాస్తవంగా. అయ్యో నాకు ఆ కాంబినేషన్ పడలేదు. నైస్ అన్న, అసలు ఆమె ఎంత బాగా చేశారంటే తెలంగాణ యాసలో కూడా తను మీరు డబ్బింగ్ చెప్పారు గ్రేట్. అసలు తెలంగాణ యాక్సెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు. నిజంగా ఏంటి అంటే సీనియర్ అంటే వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేసిన డబ్బింగ్ జానకి గారు. సో వాళ్ళు ఏ వాళ్ళకు అది పెద్ద సమస్య కాదు, చాలా బాగా చాలా మంచిగా చేశారు. అంటే భాష మీద అపారంగా పట్టున్నప్పుడు వాళ్ళకు యాస అనేది వాళ్ళకు నథింగ్ అవును, చాలా బాగా చేశారు. ఏంటంటే ఆ క్యారెక్టర్కి మీరు ఇంకేమన్నా అనుకున్నారా ఆమెను కాకుండా? లేదండి, యాక్చువల్గా ఏంటి అంటే అనుకున్నాం, కాకపోతే ఏంటి అంటే అంత ప్రొఫెషనల్గా ఉంటాను, యాక్సెంట్ కావాలి, ఆ ప్రొఫెషనలిజం కావాలి నాకు. అది ఏంటి అంటే నాకు ఒక మైండ్లో ఉంది, ఈవిడని చూడగానే మా అసిస్టెంట్ నేను ఎవరు అనుకుంటే ఇవి డబ్బింగ్ జానకి గారు అయితే ఎట్లుంటుంది అనుకునే అప్పుడు అరే కరెక్టే కదా చాలా బాగుంటుంది ఒకసారి అప్రోచ్ అయ్యామంటే ఆవిడ అప్రోచ్ కాగానే ఒప్పుకున్నారు. ఇట్లా మరి ఒక చిన్న చిన్న లిమిటెడ్ బడ్జెట్లో చేస్తున్నామంటే పర్లేదమ్మా నేను వస్తాను అని చెప్పారు. అదే ఆమె అక్కడికి వచ్చి చేయటం చాలా అసలు సినిమాకే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. తనకు అనిపించినప్పుడు ప్రతిసారి కూడా తనకు కూడా చాలా ఫన్ రైడింగ్ క్యారెక్టర్, కీరోల్ వెరీ కీరోల్ అసలు. అంటే ఈవెన్ సెకండ్ హాఫ్లో ఆమెకి జరిగే ఇన్సిడెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయం. హీరో ఇప్పుడు ఎంటైర్ క్యారెక్టర్స్లో ఎంటైర్ సినిమాలో ఏంటంటే తనకున్న హీరో పరిధిలో వాడు ఇద్దరినే ప్రేమిస్తాడు, అమ్మాయిని ప్లస్ వాళ్ళ నాన్నమ్మని. అవును
సో ఆ పాయింట్ కూడా ఉంటుంది కదన్న, లాస్ట్ మూమెంట్లో నాకు నచ్చిన ఇద్దరు కూడా అన్నే పాయింట్ కూడా ఉంటుంది అన్న. కమింగ్ టు హీరో సాయి తేజ చాలా బాగా చేశాడన్న. అంటే నిజంగా మీరు రాసుకున్న క్యారెక్టర్కి నాకు సాయి తేజ 100% జస్టిఫికేషన్ చేశాడని అనిపించింది. అంటే నిజంగా ఆ దుబాయ్ వెళ్ళే ఆశ నిజంగా ఊర్లో కుర్రోడ్లానే ఉన్నాడు. ఎలా మన మూవీలోకి తన ఎంట్రీ ఎలా వచ్చింది? యాక్చువల్గా సాయి తేజ అంతకుముందు పిల్ల పిల్లగాడు అనే వ్యక్తి, అవును చూశాను నేను, చాలా యూత్లో అంటే చాలా అది చాలా హిట్ అయింది. అందులో మా సోను అని అదే మన దానిలో హీరో ఫ్రెండ్ మంచి క్యారెక్టర్ చేశాడన్న. సో తను ఈ అబ్బాయి అయితే ఎలా ఉంటాడు అని చూస్తే వెబ్ సిరీస్ చూపించాడు, నాకు బాగా నచ్చింది. ఆ ఈజినెస్ ప్లస్ ఆ క్యారెక్టరు ఆ అవతారం అది బాగుంది. యాక్చువల్ వేరే బాగున్నాడు, ఫేస్ చాలా అమాయకంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్. ఇంకోటి అన్నిటికంటే ప్లస్ ఏంటి అంటే లాంగ్వేజ్. సో తనకు పర్ఫెక్ట్గా ఏంటంటే ఈ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు, పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయని. కానీ అది తీసుకున్న ఇప్పుడు మీరు చెప్పినట్టు దానికి 100% తను జస్టిఫై చేశారు, 100% జస్టిఫై చేశారు. అండ్ కమింగ్ టు హీరోయిన్ అన్న పావని, నార్మల్గా ఎవరైనా కూడా ఒక సినిమా చేసేటప్పుడు ఒక గ్లామరస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారు, కమర్షియల్ పాయింట్ అనుకోవచ్చు. అంటే పావని పరంగా చూస్తే తను పర్ఫార్మర్, గ్లామర్ పాయింట్లో చూస్తే షీఈస్ గుడ్, కానీ ఎవరైనా కూడా కొంచెం వేరే అంటే కొంచెం ఇంకా గ్లామర్గా వెళ్దామని అనుకుంటారు. మీరు ఎందుకు ఒక చిన్న అంటే ఒక పావనిని పర్ఫెక్ట్గా ఒక విలేజ్లో ఒక చిన్న అమ్మాయి లాగానే తీసుకుందామని ఎందుకు అనుకున్నారు? ఏంటంటే మనకి ఆ విలేజ్ ఆ సెటప్లో ప్లస్ చాలా యాక్చువల్గా చాలామంది చూసాం, ప్లస్ మనకి ఏంటి అంటే రెండు కావాలి అట్ ద సేమ్ టైం. చాలా బాగా చేసిందండి తను కూడా, బాగా సెట్ అయింది కూడా తను. స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా కావాలి అని చాలామంది ట్రై చేసాం. వాళ్ళిద్దరు పర్ఫెక్ట్గా జెల్ అయ్యారు. అవును చాలా అంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా న్యాచురల్గా ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హరిశంకర్ గారు ఏదైతే మాట అన్నారో నాకు నిజంగా అది అనిపించింది అన్న. ఊర్లో తీసుకెళ్లి కెమెరా పెట్టినట్టే ఉంది. న్యాచురల్గా ఎక్కువ ఆర్టిస్ట్ లేకుండా ఉన్న తక్కువ క్యారెక్టర్స్తో ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథ చెప్పారు. అండ్ కమింగ్ టు ద కెమెరా అన్న, కెమెరా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమా డిఓపి గురించి చెప్పండి అన్న. సందీప్ నాకు సినిమాకు ముందు నుండే సందీప్తో వర్క్ చేశాను, నేను ఆడ్స్ చేశాను. ఓకే. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ మూడు నాలుగు యాడ్స్ చేశాను. సో సందీప్ వర్క్ నాకు తెలుసు యాక్చువల్లీ. ఓకే. సో ఈ సినిమాకి ఏంటి అంటే తను పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని 100% ఏంటంటే అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా చాలా ఫాస్ట్ అంటే మనకి ఏంటంటే మేము ఆల్మోస్ట్ 40 డేస్ షూట్ చేసాం. 40 డేస్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఇది చాలా లొకేషన్ షిఫ్ట్, చాలా చాలా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ సీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న చిన్న సీన్ లే కానీ కాకపోతే ఏంటంటే ఆ లొకేషన్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉండేసరికి ఏంటి అంటే ఆ షిఫ్టింగ్లు ప్లస్ ఒక డేలో 4-5 లొకేషన్స్ వెళ్ళాల్సి వస్తుంది. మీ అప్పుడు కూడా మీ షూటింగ్ అప్పుడు కూడా ఆ రోజు మీదే ఒక ఆల్మోస్ట్ 4 లొకేషన్లు చేశాం. 4 లొకేషన్స్ చేశాము, చాలా ఫాస్ట్గా చేశారు. సో అది ఏంటి అంటే ఆ అంత ఫాస్ట్గా అంత క్యాచ్అప్ చేయాలి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే నేను ఎలా అనుకుంటున్నా అంటే నా గురించి ఆయనకు తెలుసు, అంటే తను నాకేం కావాలని తనకు తెలుసు ఈజీ. సో అది అంటే డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఇది కావాలి అని చెప్పేసి తను అర్థం చేసేసుకుంటాడు. అది ఆ వేవ్ లెంత్ ఈజీ సెట్ ఆల్రెడీ సెట్ ఉంది. ఆ కాంబినేషన్ స్క్రీన్ పైన కనిపించింది 100% చాలా న్యాచురల్గా. షార్ట్స్ కానీ విజువల్స్ కానీ ఈవెన్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్న. అండ్ కమింగ్ టు ద సాంగ్స్ అన్న, అసలు ఏంటి ఈ చౌరస్తా బ్యాండ్కి మీకున్న రిలేషన్ ఏంటి? అసలు ఎలా యశ్వంత్ నాగ్ గారు దీనికి మ్యూజిక్ ఎలా చేశారు, రామ్ గారు సాంగ్స్ ఎలా పాడారు, అసలు ఏంటి మీకు వాళ్ళకున్న రిలేషన్ ఏంటి? చౌరస్తా బ్యాండ్ అనేది మాది, మేమందరం ఒక ఏంటంటే మిర్చిలో ఉన్న అప్పుడు యశ్వంత్ రామ్ వీళ్ళందరూ కలిసి ఒక బ్యాండ్ తయారు చేశారు. ఓకే. ఆ బ్యాండ్కి ఏంటి అంటే దానికి ఏంటంటే పాటలు రాయాలి, పాటలు కావాలి కాబట్టి అప్పుడు నేను వాళ్ళకి పాటలు రాసి ఇచ్చాను. ఓకే. అందులో పుట్టినే ఊరెళ్ళిపోతామా కంచెలింది పెద్ద హిట్.
అందులో పుట్టిన సాంగ్స్ అది 100%. సో యశ్వంత్ నేను ఆల్మోస్ట్ చాలా యాడ్స్ వర్క్ చేశాను, నా యాడ్స్ అన్నిటికీ యశ్వంత్ మ్యూజిక్. ఓకే ఓకే. సో నాకు వేరే నేను వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. మా సినిమా స్క్రిప్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను నరేట్ చేసింది మా ప్రొడ్యూసర్స్, తర్వాత ఫస్ట్ నరేట్ చేసింది యశ్వంత్. ఓకే, యాక్చువల్గా ఇది చిన్న సినిమా అని అనుకుంటున్నాం కన్నా చిన్నగా చేసిన చాలా పెద్ద సినిమా అన్న. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది, మ్యూజిక్ పరంగా చూసినా ఆర్ఆర్ పరంగా చూసినా, అండ్ నేను పీవీఆర్లో మూవీ చూసా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎక్కడ కూడా ఒక చిన్న సినిమా జర్క్ కానీ కట్స్ కానీ లేవు. ఆడియన్స్కి సినిమా చూసిన దగ్గర నుంచి టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ టైటిల్స్ వరకు ఖచ్చితంగా సినిమా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్న సినిమాకి కామన్గా బడ్జెట్ ఇష్యూస్తో కొంచెం టెక్నికల్గా పాపం కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడ ఆ కాంప్రమైజ్ లేదన్న. ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో చేసామండి, ఎందుకంటే మాకున్న బడ్జెట్ తెలుసు. అవును, ఆ లిమిటెడ్ బడ్జెట్లో ఎంత మ్యాక్సిమం దాన్ని అవుట్పుట్ తీసుకురావాలి చాలా ప్లాన్గా చేసాం. అంటే లొకేషన్స్ ముందే చూసేసుకొని, ఆ తర్వాత ఆర్టిస్టులను చేసేసుకొని, ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులు హీరో హీరోయిన్ కొంచెం లేట్ అయినా కూడా ఏంటి అంటే కాంప్రమైజ్ కాకుండా వెళ్ళాం. ఓకే, సో వాళ్ళని సెలెక్ట్ చేయడంలో కొంచెం లేట్ అయింది, కానీ కాకపోతే పర్ఫెక్ట్గా దొరికే వరకు ఆగారు, వెయిట్ చేశారు. క్వాలిటీ అనేది ఆర్టిస్టులతో ఉంటుంది. అవును, సో కెమెరా క్వాలిటీతో పాటు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా మనకి సినిమా క్వాలిటీని చెప్పేస్తాయి. అది చెప్పిన దాన్ని ఏంటి అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని దానికి దాన్ని ఇంప్రొవైజ్ చేసి ఇచ్చే ఆర్టిస్ట్లే దొరికారు. సో అది కూడా మనకి ప్లస్ అయింది చాలా క్వాలిటీ అని, క్వాలిటీ పరంగా చూస్తాం. కమింగ్ టు ద సాంగ్స్ అన్న, ఏంటన్నా ఈ సాంగ్స్, సోడు సూడు సాంగ్ ఉంది కదన్న, అది అది సోడు సోడు సూడు సూడు కాదు, సోడు 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 అంటే, సోడు అంటే అది కొలత, కానీ సూపర్ సాంగ్ అన్న, అది మంచి, ఆ సాంగ్ బాగా వెళ్ళింది 100%. అండ్ నెక్స్ట్ కమింగ్ టు చిత్ర గారి సాంగ్ కూడా, చిత్ర గారి సాంగ్ కూడా చాలా బాగుంది, అసలు మంచి సాంగ్స్ ఉన్నాయి నా సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఎమోషనల్ రైట్ సాంగ్స్ కూడా చాలా బాగా వినాయి. యాక్చువల్గా సెకండ్ హాఫ్ అనేది మనది మ్యూజికల్ జర్నీ, అంటే ఒక మ్యూజికల్ జర్నీ. అవును, ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మీరు చూసే ఉంటారు, ఫస్ట్ హాఫ్ మీకు ఇప్పుడు మీకు మీకు ఏది బాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఫస్ట్ హాఫ్తో సెకండ్ హాఫ్ మీరు ఎలా చూసారు కదా? నాకు ఫస్ట్ హాఫ్ ఓకే నచ్చిందన్న, సీరియస్గా సెకండ్ హాఫ్ కథలోకి వెళ్ళిపోయినాం. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా నా క్యారెక్టరు సోను క్యారెక్టరు అలా, అంటే హీరోకి కావాల్సిన తన ఏంటి, తన తన జర్నీ ఏంటి, తన నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నాడు వెళ్ళింది. అంటే మెయిన్ కథ సోల్ అయితే సినిమా అంతా సెకండ్ హాఫే 100%. సెకండ్ హాఫ్ ఏంటి అంటే అది ఒక మంచి మ్యూజికల్ జర్నీ. సెకండ్ హాఫ్లో మనకి ఏంటి అంటే అది ఒక కథని మనం మ్యూజిక్తో చెప్తాం. సో ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంటే అనుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, మనకి లాస్ట్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 20-25 మినిట్స్ మీద సాంగ్స్ వెళ్తాయి. అవును, సాంగ్స్ మీద వెళ్తుంది. అది అది సినిమాని కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అన్న, అది అది యాక్సెప్ట్ చేస్తాను నేను. నేను కూడా అంటే థియేటర్లో అబ్జర్వ్ చేశాను, నేను సినిమా చూసేటప్పుడు కూడా అంటే ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి, చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ మనకి వచ్చిన యూత్ కూడా కొంతమంది, చాలామంది ఆ సాంగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఒక జోష్ వస్తుంది కదా, అది రియాక్ట్ అయ్యారు. సాంగ్స్ అసలు మామూలుగా ఇప్పటిదాకా విన్న సాంగ్ కన్నా థియేటర్లో చూసిన తర్వాత సాంగ్స్ వాళ్ళకి ఇంకా బాగా నచ్చేది. అవును, అదే అంటున్నా నేను, ఇంకా బాగా నచ్చేది సాంగ్స్ అన్న. అదే ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదన్న, సెకండ్ హాఫ్లో మెయిన్ కథ అనేది ఎంటర్ అయిందన్న. ఇక్కడ చూస్తే సెకండ్ హాఫ్లో చాలా పాయింట్స్ మీరు సీరియస్గా టచ్ చేశారు. అంటే కమింగ్ టు ద పోస్టర్స్లో చూసినా ట్రైలర్లో చూసినా హీరో గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, టు సెల్ సమ్ ఇస్ ప్రాపర్టీ. సో అసలు ఎందుకు మీరు అటు సైడ్ గవర్నమెంట్ ఆఫీసెస్ సైడ్ చుట్టూ తిరిగితే పనులు అయితే కావా అని ఈ పాయింట్ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది? మీరు మీ పర్సనల్ లైఫ్లో మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అంటే అది నేను ఒక్కనే కదా, అందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు. సో అది గవర్నమెంట్ ఆఫీస్ల గురించి అని కాదు, కానీ ఏంటంటే ఒక సిస్టమ్, ఓకే, సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపించాం. ఓకే, గవర్నమెంట్ ఆఫీసులు పర్టికులర్గా ఇది అని కాకుండా ఒక సిస్టమ్, అంటే మీకు మీకు మీరు ఏదన్నా ఒక సిస్టంలో మీకు సిస్టమ్ నుండి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆ సిస్టంలో ఎలా వర్క్ జరుగుతుంది అనేది ఏంటంటే అది కూడా ఏంటంటే ఒక సెటైరికల్గా ఒక మ్యూజికల్ వేలో చూసాం. మామూలుగా ఏంటి అంటే స్టోరీ రన్ అవుతుంటే మధ్యలో సాంగ్స్ వస్తుంటాయి, అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద. ఇది ఎలా అంటే మొత్తం ఒక ఒక మ్యూజికల్ జర్నీ జరుగుతుంటే మధ్యలో మనకి స్టోరీ నడుస్తుంది. అవును, ఇంట్రెస్టింగ్ ఉందన్నది ఆ ఎక్స్ మీరు అన్నది కూడా ఎక్స్పెరిమెంటే అనుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే అది చాలామంది ఏంటంటే
అది చాలా చూసిన తర్వాత కూడా ఏంటంటే చాలామంది ఫస్ట్ అనుకున్నాం ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతుంది అని, కానీ కాకపోతే చాలా బాగా వర్కౌట్ అయింది. లేదు బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం సీన్స్ రాసుకున్న తర్వాత సాంగ్ రాయడం కూడా ఏంటంటే సాంగ్ చాలా 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 వర్షన్స్ రాసాం. ఓకే. సో ఒక వర్షన్ ఏంటంటే అది ఆ సాంగ్లో ప్రతి సీన్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు రాసాం. ఓకే. మీరు మీరు ఆ లిరిక్స్ గమనిస్తే మీకు స్క్రీన్ మీద ఏది వస్తుంటుందో లిరిక్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంటుంది. అవును. సో అది అంటే ఆ కథ చెప్పాము పాటలో మొత్తం, కథ చెప్పేసాము. పాటనే కాదన్న, ప్రతి డైలాగ్లో కూడా ప్రతి క్యారెక్టర్కి ఒక డైలాగు. మీరు అన్నట్టు స్టార్టింగ్లో హీరో క్యారెక్టర్ నన్ను చూడు, కళ్ళు పెద్దగా చేసుకొని చూడు, మైండ్లో ఫిక్స్ అవ్వు అంటే తనతో రిపీటెడ్గా చెప్పటం కూడా తనకున్న కాన్ఫిడెన్స్, తనకున్న కాన్ఫిడెన్స్ నేను ఇది చేస్తా అని. ఈవెన్ మిర్చి కిరణ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలన్న, అసలు ఎలా మిర్చి కిరణ్ అని ఒక కమెడియన్ కంప్లీట్గా తనని ఇంత సీరియస్ రోల్లో అనుకోవాలని ఎలా అనిపించింది మీకు? సీరియస్ రోల్ అనుకోలేదండి, ఇందులో కూడా సీరియస్ రోల్ కాదు యాక్చువల్లీ. కాకపోతే నెగిటివ్ షేడ్ ఉన్న రోల్, ఆ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ కూడా ఇంతకుముందు ఎప్పుడు షేర్ మొత్తం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మిర్చి కిరణ్ నేను కలిసి వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు దాని గురించి. ఓకే. తను ఏం చేయగలుగుతాడు అనేది నాకు 100% బాగా తెలుసు. సో అప్పుడు నేను అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు అంతకుముందే అనేవాడిని, నేను సినిమా చేస్తే నేను విల్లని చేస్తాను. తన రిపీటెడ్ డైలాగ్ కూడా చాలా బాగుందన్న. నాంత తాహత లేదు, అది ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేసే డైలాగ్ ఒకటి ఉందన్న. సో దట్స్ ఇట్, అదొక్కటి అసలు ఏంటి మీరు ఎంత డీటెయిల్గా రాసుకుంటున్న దానికి ఒక నిదర్శనం. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక రిపీట్, ఒక క్యారెక్టర్కి ఒక్కొక్క డైలాగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోయిన్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే ఒక డైలాగ్, హీరో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే నానమ్మ క్యారెక్టర్కి హీరో ద్వారా చెప్పించాను ఏంటంటే వాకింగ్ స్టిక్ పట్టుకునే వయసులో సెల్ఫీ స్టిక్ పట్టుకునే, తనది కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. సో అట్లా ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో సింగిల్ డైలాగ్తోనే ఆ క్యారెక్టరైజేషన్ డిఫైన్ చేసుకొని రాసుకున్నాను. మిర్చి కిరణ్ అన్నది కూడా నాకు పర్సనల్గా క్లైమాక్స్లో హీరోతో ఆ ఇంటరాక్షన్ ఉంటుంది కదన్న, ఆ డైలాగ్ ఎంత బాగుందంటే బలం పైసలు కోపం అందరికీ వస్తుంది, కొట్టడానికి బలం కావాలి, బలం కావాలి. అది నాకు సూపర్ అన్న, అసలు నిజంగా చాలా నాకు ఎందుకు చాలా ఆ టైంలో టైమింగ్లో భలే కనెక్ట్ అయిందన్న. అంటే అంత సింపుల్గా ఇప్పుడు అంత పెద్ద కన్వర్సేషన్ని ఒక యాక్షన్ పార్ట్ని ఒక చిన్న డైలాగ్లో చెప్పడం అన్నది అంత ఈజీ కాదు. యాక్చువల్గా ఆ డైలాగ్ రాసింది మిర్చి కిరణ్ గారే. అవునా? సూపర్. కమింగ్ టు ద సినిమా క్లైమాక్స్ అన్న, సినిమా అంతా ఒక ఎత్తు అయితే 100% క్లైమాక్స్ ఒక ఎత్తు అన్న. సో మీరు ఫస్ట్ కథ రాసుకున్నప్పుడే ఆ క్లైమాక్స్ అనుకున్నారా, లేకపోతే క్లైమాక్స్ అనుకొని కథ రాశారా? లేదు, యాక్చువల్గా ఏంటంటే కథ అనుకున్నప్పుడే అంటే ఒక పాయింట్ అనుకున్నప్పుడే ఇలా అనుకున్నప్పుడే క్లైమాక్స్ కూడా అనుకున్నాం. ఓకే సార్. అప్పుడే క్లైమాక్స్ వచ్చేసింది. కానీ 100% ఆ క్లైమాక్స్ జస్టిఫికేషన్? 100% అంటే ఇది అందరికి జస్టిఫికేషన్. ఓకే. అంటే హీరో అన్ని రోజులు పడ్డ కష్టానికి, సో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిన్ నేచర్ని ప్రేమించే అమ్మాయి, నవ్వులో ఉండే ఉన్న ఉండాలనుకునే అమ్మాయికి ఆ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిఫికేషన్ లేదు. లేదన్న, సినిమా మీరు ఏదైతే స్టార్టింగ్ చేశారో అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా హీరో క్యారెక్టరైజేషన్ అండ్ కమింగ్ టు ద హీరో ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ సోను, తను కూడా చాలా బాగా చేశాడన్న. నాకు మంచి కనెక్టింగ్ అనిపించింది. తను ఏంటన్నా చాలా బాగా చేశాడు. తన క్యారెక్టర్తో ఫన్ను ఇదంతా వెళ్ళింది. ఇలా అన్ని క్యారెక్టర్లు అయిపోయినాయి. ఇంకొక క్యారెక్టర్ 100 ఉందన్న, ఒక క్యారెక్టర్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓ క్యారెక్టర్ ఉందన్న మీ సినిమాలో ఒక మంచి, దానికి కూడా చాలా మంచి ఎంప్లాయీస్ వస్తున్నాయి అన్న. ఇంకేం క్యారెక్టర్ ఉంది అన్న గుర్తు తెచ్చుకోండి అన్న. ఒక క్యారెక్టర్ ఉందన్న, ఓ క్యారెక్టర్ అన్న. ఏంటన్నా నన్ను ఇంటర్వ్యూ చేసి నా క్యారెక్టర్ మర్చిపోయినావన్నా? దుబాయ్ అంజిగాడు. ఏందన్నా ఇది, నేను అట్టయినన్నా ఇది, నీ నెక్స్ట్ సినిమా నేను చేయనన్నా. నా క్యారెక్టర్ గురించి చెప్పకుండా అన్ని క్యారెక్టర్లు డబల్ చెప్పినావు. చెప్పండి. మీ క్యారెక్టర్ని నేను చిన్నప్పటి నుండి ఇలాంటి క్యారెక్టర్స్ నేను చాలా చూశాను. ఓకే. అంటే నా సర్కిల్లో వాళ్ళు దుబాయ్ వేసి ఏంటంటే మేము ఫారెన్ నుండి వచ్చాము, అప్పట్లో ఇంత లావు లావు ఇక్కడ వరకు షూ వేసుకుంటుండే, భలే ఏంటంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా భలే ఉంటుండే,
చెమక్ చెమక్ మెరుస్తుండే, గోల్డ్ వేసుకుంటుండే, ఉంగరాలు పెట్టుకుంటుండే, నాకు చాలా అది అది ఆ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటుండే. వాళ్ళు ఏంటంటే మీ క్యారెక్టర్ లానే మాట్లాడుతుండే. సో అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మనకి, కానీ ఇక్కడ మాత్రం అసలు మామూలు రేంజ్ ఉంటుంది, తగ్గేది లేదు. సో అలాంటి క్యారెక్టర్ వచ్చింది. నేను బాగా చేశానన్న నా క్యారెక్టర్ నిజమన్న, 100% జస్ట్ నా క్యారెక్టర్ బాగా చేసా. నేను చెప్పాల్సిన అవసరం లేదు, థియేటర్ లో మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. నిజంగా నా క్యారెక్టర్ మాత్రం చాలా బాగా ఫన్ వచ్చిందన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, చేసినప్పుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ డబ్బింగ్ చెప్పినాక థియేటర్లో చూసుకున్నాక కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు మంచి రోల్ ఇచ్చినందుకు. మీతో నెక్స్ట్ మంచి ఇంకా మీ జర్నీలో నేను పార్ట్ అయి ఉండాలి, మీ టీంలో నేను పార్ట్ అయి ఉండాలి. ఓకే అన్న, అండ్ కమింగ్ టు పైలం పిల్లగా రిలీజ్ అయింది, మీరు మన టీం తరపున మీ తరపున ఆడియన్స్కి పైలం పిల్లగా ఎందుకు చూడాలి, ఏంటి అనేది చెప్పండి అన్న. మా పైలం పిల్లగా సినిమా రిలీజ్ అయింది, ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్. సో ఇంకా మీరు మిగతా వాళ్ళు సినిమా చూడండి, సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఇది ఒక మంచి అటెంప్ట్. సో మీకు సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మా పైలం పిల్లగా ముచ్చట్లు. సినిమా ఖచ్చితంగా మీరు అందరు థియేటర్లో చూడండి, సినిమా చాలా బాగుంటుంది. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి సినిమా చూడాలనిపిస్తుంది కదా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది ఒక చిన్న సినిమా విత్ చాలా చాలా మంచి సబ్జెక్ట్తో తీశారండి. నేను ఈ సినిమాలో చేశానని కాదు, ఇంటర్వ్యూ చేశాను కాదండి, ఒక మంచి అటెంప్ట్ చేశారు. మీరు అందరు ఆదరిస్తేనే ఇలాంటి చిన్న సినిమాలన్నీ ప్రాణం పోసుకొని రేపటి రోజున వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంకో సినిమా తీయడానికి రెడీ అవుతారు. సో ప్లీజ్ మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు తెలుగు ప్రజలందరూ కూడా మా పైలం పిల్లగాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. దిస్ ఈజ్ ఈ రోజుల్లో సాయి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.